ప్రపంచంలో అన్ని అగ్ర దేశాలకన్నా ముందు చంద్రమండలం దక్షిణ ధ్రువం వైపు చంద్రయాన్ 3 ల్యాండర్ను విజయవంతంగా ల్యాండ్ చేయడం ప్రతి భారతీయ పౌరుడు గర్వించదగ్గ విషయమని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె పద్మరాజు పేర్కొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ ను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె పద్మరాజు సందర్శించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కమల్ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పద్మరాజు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో అన్ని అగ్ర దేశాలకన్నా ముందుగా చంద్రమండలంపై దక్షిణ ధ్రువం వైపు చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అలాగే యావత్ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ నకు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వై మనోజ్ దేవా దర్శకత్వంలో నిర్మించిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ ప్రమోషనల్ వీడియోను ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రొఫెసర్ కె పద్మరాజు బటన్ లోకి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీ, డాక్టర్ ఎం పోచయ్య, డాక్టర్ అజయ్ రతన్, డాక్టర్ విజయశ్రీ, డాక్టర్ స్టీఫెన్, డాక్టర్ హారిక, డాక్టర్ శ్రీరామరాజు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ గోపి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు ప్రమోషనల్ వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వీడియోను వీక్షించారు. ఫీల్డ్ థియరీ అంతా కూడా చాలా కష్టంగా అనిపించింది. మంచి టీచర్లు దాంట్లో ఉండేవారు కాదు. సో ఏ టీచర్ చెప్తే దాంట్లో సర్దుకోవాల్సి వచ్చింది మాట. కానీ ఇప్పుడు మీకు అలా కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ కట్టడం జేఈలో బాగా చెప్తాను అనుకోండి, ఇక్కడ రిజల్ట్ కాదు. లేదు ఐఐటి ఢిల్లీలో బాగా చెప్తున్నారు అనుకోండి, అక్కడ జాయిన్ వచ్చి. Whatever I am saying for the electromagnetic field theory, that is